చీస్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, మళ్ళీ చాలా రోజుల తర్వాత మీ దగ్గరికి వచ్చాను. ఎస్, ఐఎమ్ వెరీ హ్యాపీ. ఈ వీడియో చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. నేను వెస్ట్రీలో జాయిన్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు తీసిన వీడియోస్లో ఇది నా మనసుకు బాగా హ్యాపీనెస్ ఇచ్చిన వీడియో అండి. ఎందుకంటే మీరు చూస్తున్నారు, మనము యూత్ ఐకాన్ అనేసి ఒక గ్రూప్ను మనం క్రియేట్ చేసినాం, రైట్? యూత్ ఐకాన్కి సంబంధించి మీకు కొన్ని విషయాలు చెప్పి మనము నేను దీని గురించి చెప్తాను, రైట్? మీరు ఇంతకుముందు ఒక వీడియో పెట్టాను నేను, మీరు అది చూసే ఉంటారు అందరు కూడా, రైట్? ఆ వీడియోలో మీరు చూశారు ఎంటర్టైన్మెంట్కు కేటగిరీకి సంబంధించి ఒక అతనికి చిన్న వయసులోనే యూత్ ఐకాన్ అంటే ఆ ఏజ్లో 18 నుంచి 25 సంవత్సరాల ఏజ్లోనే ఆయనకు వచ్చింది, రైట్? అంటే ఆ ఏజ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి. మీరు మీ అందరికి చెప్తున్నాను, 18 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాల లోపల అంటే 30 నుంచి 20 సంవత్సరాల లోపల ఆ ఏజ్లో ఏదైనా సాధించగలమనే సత్తా ఉంటుంది, ఆలోచనలు కూడా అలాగే ఉంటాయి, రైట్? ఆ టైంలో ఏదైనా చేయగలరు కూడా, రైట్? ఏదైనా చేసే కెపాసిటీ కూడా వాళ్ళలో ఉంటుంది. ఎలాంటి స్ట్రగుల్స్కు భయపడరు, ఏమొచ్చినా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉంటారు, మొండిగా పోతారని కూడా చెప్పచ్చు మనం, రైట్? అంటే ప్రపంచంలో సాధించిన వాళ్ళందరూ ఆ ఏజ్లోనే వాళ్ళకు బీజం పడింది, ఆ ఏజ్లోనే వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు, ఆ ఏజ్లోనే వాళ్ళు ఇది చేశారు. అందుకే 18 నుంచి 20 సంవత్సరాలు వెరీ ఇంపార్టెంట్. కాబట్టి ఆ ఏజ్లో దేశానికి చాలా ఉపయోగపడే పనులు యువత చేయాలి. స్వామి వివేకానంద అదే చెప్పింది, యువత మేల్కొనాలి, యువత మేల్కొనాలి. అబ్దుల్ కలాం గారు కూడా చాలా వరకు దీని గురించే చెప్తూ వచ్చేవాడు, కలలు కనండి, కలలు కనండి. అంటే ఆ ఏజ్లో ఏదైనా చేయగలరు అనేది వాళ్ళకు అర్థమైంది కాబట్టి వాళ్ళు చేస్తున్నారు. అందుకే యూత్ ఐకాన్కి కూడా అంత వాల్యూ ఇచ్చారు, రైట్? అది పక్కన పెడితే వెస్టీజ్ కూడా యూత్ ఐకాన్ని తీసుకోవడం జరిగింది. నిజంగా చెప్పాలంటే హ్యాట్స్ ఆఫ్ టు బాలీ సార్, ఎందుకంటే యూత్ ఐకాన్ని అనే పదాన్ని మనకి మళ్ళీ దానికి పవర్ పెంచాడు, దానికి ఆ పదానికి పవర్ పెంచాడు. వెస్టీజ్లో కూడా మనం చేయొచ్చని దాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, రైట్? ఫ్రెండ్స్, ఈ వీడియో అయిన వెంటనే మన వెస్టీజ్ యూత్ ఐకాన్ గురించి మీకు వీడియో పంపిస్తాను, రైట్? ఈ ఏజ్లో దేశానికి చాలా ఇంపార్టెంట్ అండి ఈ ఏజ్ యువత అని మీరు విన్నారు, రైట్? ఈ ఏజ్లో యువత దేశానికి చాలా ఇంపార్టెంట్. రియల్గా నేను చెప్తున్నా, దేశం అభివృద్ధి చెందాలంటే ఫస్ట్ మనం అభివృద్ధి చెందాలి, మనం స్ట్రాంగ్ అవ్వాలి, మన ఫ్యామిలీ స్ట్రాంగ్ అవ్వాలి, మన చుట్టుపక్కల వాళ్ళని స్ట్రాంగ్ చేయాలి, మన ఊరు స్ట్రాంగ్ చేయాలి. మనం ఎప్పుడైతే మనం ఇవి చేయగలుగుతామో ఆటోమేటిక్గా దేశం స్ట్రాంగ్ అయిపోతుంది కదా, రైట్? అందుకోసమే మనం ఇప్పుడు మనం ఈ గ్రూప్ ద్వారా మనం ఏం చేస్తున్నామంటే, మీరు అందరూ చాలా స్ట్రాంగ్ ఉన్నారు, భగవంతుడు మీకు ఆ ఏజ్లో వెస్టేజ్ ఇచ్చాడు, మీరు ఏం కావాలన్నా ఈ ఏజ్లో మీరు చేసేయగలరు, మీ కళలు కోరికలు అన్నీ మీరు నెరవేర్చుకోగలరు, 10 మందికి ఆదర్శంగా నిలబడగలరు, రైట్? అందుకోసమే నేను ఈ గ్రూప్ను క్రియేట్ చేసి మిమ్మల్ని సెలెక్ట్ చేసి మిమ్మల్ని మాత్రమే గ్రూప్లో పెట్టడం జరిగింది. అంటే ఫస్ట్ మనం మీరు అన్నట్లు దేశం కంటే ముందు మనం బాగుపడాలి, రైట్? మిమ్మల్ని క్రౌన్ డైరెక్టరీ 1 లాక్ ఇన్కమ్ తీసుకొని, 1 లాక్ ఇన్కమ్ తీసుకొని ఒక కారులో తిరుగుతూ క్రౌన్ డైరెక్టర్ స్టేజ్లో మిమ్మల్ని చేయగలిగితే హ్యాపీగా మీ యూత్ ఐకాన్ మీరు సెలెక్ట్ అవుతారు. కాబట్టి మన టార్గెట్ మనం 1 లాక్ ఒక కార్ క్రౌన్, ఇది మన టార్గెట్. ఇది చేయాలంటే ఎలా ముందుకెళ్ళాలి, ఎలా మనం స్ట్రగుల్స్ని ఎదుర్కోవాలి, దీనికి సంబంధించి ఈ గ్రూప్లో మనం డిస్కషన్ చేస్తాం. ఫ్రెండ్స్, నేనున్నాను మీ దగ్గర, మీ దగ్గర ఇంకో పవర్ఫుల్ లీడర్ ఉన్నాడు, అదే మీ అప్లైన్ స్టార్ డైరెక్టర్. మీ దగ్గర ఎవరైతే స్టార్ డైరెక్టర్ ఉన్నాడో ఆయన నేను కలిసి మిమ్మల్ని యూత్ ఐకాన్ తీసుకెళ్తాం, ఓకే? మేమిద్దరం కలిసి మీకు ఒక ట్రైనింగ్ ఇవ్వబోతున్నాం, మీకు ప్రతిరోజు మీ వెంటే ఉంటాం, మీ దగ్గరే ఉండి మీకు సలహాలు ఇస్తాం. మీలో కసి ఉంటే, మీరు యూత్ ఐకాన్ కావాలనే కోరిక బలంగా మీలో ఉంటే, సార్ నన్ను ఈ జీవితం నుంచి బయటపడి నేనేదో ప్రూఫ్ చేసుకోవడానికి నాకు అవకాశం కావాలి అని మీరు ఎదురు చూస్తుంటే, ఫ్రెండ్స్,
ఇప్పుడు ఆ టైం వచ్చింది, మీకు ఆ టైం వచ్చింది, మీరేందో మీ ప్రపంచానికి తెలియజేసే టైం వచ్చింది, మేము తోడుంటాం మీ దగ్గర, మీరు కష్టపడడానికి రెడీనా? మీరు కష్టపడడానికి రెడీ అంటే నేను రెడీ అంటే మీ అప్లైన్ రెడీ, మేము కలిసి నిన్ను ఏ స్టేజ్కి తీసుకెళ్లాలో మాకు బాగా తెలుసు, మేము తీసుకెళ్ళడానికి మేము రెడీ ఉన్నాం, మీరు కష్టపడడానికి మీరు రెడీగా ఉండాలా, రైట్? మిమ్మల్ని స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తాం, ఏ స్ట్రగుల్స్కి భయపడద్దండి, దేనికి భయపడద్దండి. ఒకటే గోల్ అండి, మీరు యూత్ ఐకాన్ అయిపోవాలా. ఒకటే గోలు 1 lakh మీ అకౌంట్లోకి రావాలా. ఒకటే గోలు మీకు కార్ రావాలా. ఒకటే గోలు మీరు క్రౌన్ అయిపోవాలా. ఇది రైట్. దీనికి సంబంధించి ప్రాజెక్ట్ మొత్తం రెడీ చేసాం. ఒక్కసారి కాకుండా స్టెప్ బై స్టెప్ మీకు ఇస్తూ వస్తాం. ఫ్రెండ్స్, ఈ వీడియోస్ యూట్యూబ్లో ఎందుకు పెడుతున్నారంటే, నెక్స్ట్ మళ్ళీ మీరు వీడియో చూడాలంటే యూట్యూబ్లో మీకు సేఫ్గా ఉంటుంది. అది కాకుండా ఫోన్లో చాలామందికి మెమొరీ తక్కువ ఉంటుంది, ఫోన్ ఫుల్ అయిపోయి చాలా ఇబ్బంది పడతారనేసి యూట్యూబ్ ద్వారా మీకు పరిచయం అవుతున్నాం. పరిచయం అయ్యి మీ అందరికి కూడా కరెక్ట్గా మీకు మంచి గైడెన్స్ ఇస్తాం. నెక్స్ట్ మళ్ళీ మేము నెక్స్ట్ వీడియో ద్వారా నేను వస్తాను. ఫ్రెండ్స్, మళ్ళీ చెప్తున్నా, మీలో కసి ఉండాలి. మాలో కసి ఉంటే మీరు లైఫ్ రాదు, మీలో కసి ఉంటే మీకు లైఫ్ వస్తుంది, రైట్? నెక్స్ట్ వీడియోలో నేను ఫస్ట్ స్టెప్తో వస్తాను, రెడీగా ఉండండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ వెల్త్.